వన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావళి. ఇవాటి వీడియోలో బయట మార్కెట్ లో ఎకో ఫ్రెండ్లీ రాఖీస్ అని దొరుకుతున్నాయి కదా, అంటే రాఖీ లోపల కొన్ని సీడ్స్ ఉంచేసి అవి రాఖీ పడేసేటప్పుడు బయట పారేయకుండా అవి ఏదైనా పాట్ లో వేస్తే ఒక ప్లాంట్ లా గ్రో అయిద్దనే ఐడియాతో ఇది ఈ రాఖీస్ ని తీసుకొచ్చారు. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని నేను ఒక 2 రాఖీస్ ట్రై చేయబోతున్నాను, అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసే. ఫస్ట్ రాఖీ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూద్దాము. థ్రెడ్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్స్ అండ్ సీడ్స్ అన్నమాట, లైక్ టొమాటో, బెండి, ఇది చిక్కుడుగా అలా మనకే సీడ్ కావాలంటే అది. అండ్ ఎక్రైలిక్ కలర్స్, ఇది బక్రమ్ షీట్, ఏ టైలర్ షాప్లో అయినా దొరుకుతుంది. అండ్ పెయింట్ బ్రష్, టూత్పిక్స్ అండ్ ఇది మెయిన్ బంకమట్టి. ఫస్ట్ మనం ఈ రాఖీ ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న బాల్ సైజు బంకమట్టి తీసుకొని దాన్ని బాగా ప్రెస్ చేసుకొని మెత్తగా ప్రెస్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలి. అండ్ దానికి లోపల సీడ్స్ చూస్తున్నారు కదా, అలా సీడ్స్ పెట్టేసి అవి మళ్ళీ కనిపించకుండా బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనకి ఇష్టమైన కలర్ ఏదైనా పెయింట్ చేయొచ్చు. నేనైతే ఎల్లో పెయింట్ చేస్తున్నాను. వన్ కోటింగ్ అయ్యాక అది కొంచెం డ్రై అయ్యాక సెకండ్ కోటింగ్ కూడా చేస్తాను. అండ్ ఇది డ్రై అయ్యే లోపల థ్రెడ్ చేసుకుందాం. థ్రెడ్ కోసం ఏంటంటే నేను 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను అనమాట, 3 స్ట్రాండ్స్ తీసుకున్నాను. అందులో 2 సేమ్ కలర్ అండ్ 1 డిఫరెంట్ కలర్ వచ్చింది. దాన్ని పైన ప్లాస్టర్తో స్టిక్ చేసేసి జస్ట్ 3 స్ట్రాండ్ బ్రెయిడ్ లాగా అల్లేస్తున్నాను. ఈ థ్రెడ్ కలర్స్ అనేవి మన ఇష్టము, మనం కావాలంటే 3 డిఫరెంట్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేయొచ్చు, కావాలంటే ప్లెయిన్గా కూడా వదిలేయచ్చు థ్రెడ్ని. అండ్ తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక నాట్ వేసేయాలి. అందువల్ల నాట్ వేయడం వల్ల మనం అల్లింది ఏదైతే ఉందో అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా, థ్రెడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో స్టిక్ చేసేద్దాం. అండ్ మధ్యలో స్టిచ్ చేయడానికి నేను ఈ ఫెవికాల్ గ్లూ డ్రాప్స్ యూస్ చేస్తున్నాను. ఇవే స్టేషనరీ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలా గ్లూ డ్రాప్ లాగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను బక్రమ్ షీట్ పైన స్టిక్ చేస్తున్నాను. దాన్ని ఆ పైన మనం చేసింది ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేయడానికి ట్రై చేసా, బట్ అది సరిగ్గా స్టిక్ అవ్వట్లేదు. అందుకని నేను కొంచెం బంకమట్టిని పైన కొంచెం అటాచ్ చేసి పెట్టాను. అలా పెట్టి అది పెడితే స్టిక్ అయింది. అండ్ ఆ బక్రం పెద్ద సైజులో ఉంది కదా, కట్ చేశాను రౌండ్ షేప్లో, అప్పుడు అది స్టిక్ అయిపోయింది. అండ్ పైన మట్టిది ఉంది కదా, అది కొంచెం క్రాక్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని కొంచెం సెట్ చేసేసి మళ్ళీ ఇంకో కోటింగ్ పెయింట్ వేసాను. పెయింట్ వేసాక ఆ క్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హైడ్ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఆ మట్టి దానికి పైన ఇంకో కలర్తో స్మైలీ లాగా టూత్పిక్తో పెట్టాను, కింద బ్రూ అని కూడా రాశాను. మనకు కావాలంటే కిందది వేరే కలర్తో అయినా రాయొచ్చు. ఇప్పుడు మనం చేసిన సెకండ్ రాఖీ చూద్దాం. ఫస్ట్ మట్టిని సాఫ్ట్ చేసేసుకున్నాను, తర్వాత దీని లోపల ఓన్లీ 1 సీడ్ పెట్టాను. అంటే చిక్కుడు విత్తనం ఉంటుంది కదా, అది 1 సీడ్ అయితే సరిపోతుంది. అందుకే ఒకటే పెట్టేసి చిన్న క్లిప్ది ఫేస్ ఉంటుంది కదా, ఆ ఫేస్ని పైన పెట్టుకొని ఆ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను కింద. అలా దాని సపోర్ట్తో ఒక ఫేస్ లాగా కట్ చేశాను. ఫస్ట్ ఇది మరీ ప్లెయిన్ రౌండ్గా చేశాను కదా, సో సెకండ్ ఇది కొంచెం వెరైటీగా చేద్దామని ఇలా ఫేస్ లాగా చేశాను. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే స్టెన్సిల్ ఏది ఉంటే అది చిన్నది ఇలాంటి షేప్ ఇవ్వచ్చు అనమాట. మనం చేశాక దీనికి రెడ్ కలర్ పెయింట్ వేసాను, ఆ తర్వాత టూత్పిక్తో చిన్న చిన్న ఐస్, నోజ్ అలా డ్రా చేశాను. సేమ్ ఇలాగే కాకపోయినా ఇంకా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు. మన క్రియేటివిటీని యూజ్ చేసి చాలా డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ రాఖీకి నేను నార్మల్ థ్రెడ్డే యూజ్ చేశాను. దానికి బక్రమ్ షీట్కి గమ్ అతికిచ్చేసి మనం చేసిన ఫేస్ ఏదైతే ఉందో అది దానికి స్టిక్ చేసేసాను. అండ్ లాస్ట్లో ముడి కూడా వేసేసాను. మీరు కావాలనుకుంటే వీటికి పూసలు కూడా గుచ్చొచ్చు. సో మనం బయట కొనే రాఖీస్ కన్నా ఇంట్లో ఇలా చేసే రాఖీస్ ఎప్పుడు స్పెషలే కదా. నేను ట్రై చేసిన ఈ రాఖీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.